స్టార్ పవన్ కళ్యాణ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని చూసే వాళ్ళ సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం ఉంటానని అనౌన్స్ చేశారు. కానీ తర్వాత తనకు ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్ళీ సినిమాలు చేస్తున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో వకీల్ సాబ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం, ఆయన చేతికి బాగానే డబ్బులు రావడంతో తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో భీమ్లా నాయక్ ఒకటి రిలీజ్ అయ్యింది. కానీ దీని తర్వాత అనౌన్స్ చేసిన సినిమాలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. సముద్రకని దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరంతో కలిసి చేసిన బ్రో మూవీ ఒక్కటే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత డేట్స్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న సినిమాలు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు అన్నిటికంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఓ క్లారిటీ ఉంది. కానీ పీరియాడిక్ నేపథ్యంలో వస్తున్న హరిహర వీరమల్లు గురించి అయితే ఏ చిన్న క్లారిటీ కూడా లేదు. దీంతో పాటు సురేందర్ రెడ్డితో మరో సినిమా చేయాల్సి ఉంది. దీనిపై ఓ ప్రకటన కూడా వచ్చింది. కానీ అది ఇప్పట్లో స్టార్ట్ అయ్యే సూచన లేవు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే వార్త ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో పవన్ సినిమా చేయబోతున్నాడు. దీన్ని కూడా పవన్ సన్నిహితుడు, ఇటీవల గుంటూరు కారం సినిమాతో ట్రోల్స్ అందుకుంటున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేశాడు అనే టాక్ వస్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపైనే ఉంది. ఒకవేళ ఎన్నికల్లో పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి విజయం సాధిస్తే, ప్రభుత్వంలో భాగమైతే ఆయన నుంచి సినిమాలు రావడం కష్టమే. అలాంటి పరిస్థితే వస్తే ఉన్న సినిమాలనే కంప్లీట్ చేయడానికి కుదరదు. అప్పుడు కొత్త సినిమాలు చేయడం అవుతుందా?